ఇటీవల కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులను పొట్టగొట్టే విధంగా సిఓటీ పిఏ 2003 చట్టాన్ని సవరణ చేసి అదనంగా 12 సవరణల ద్వారా చట్టం తెచ్చిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోర శ్రీనివాస్ విమర్శించారు. శనివారం బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో తహసీల్దార్ ఆఫీస్ తరలి వెళ్లి వినతిపత్రం అందించారు. బోర శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 లక్షల బీడీ మరియు అనుబంధ రంగ కార్మికులు దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది కార్మికులు తమ జీవనోధారం కోల్పోవలసి వస్తోందని 15 బీడీలు 20 బీడీలు 25 బీడీల కట్టలు దుకాణదారులు బీడీ విక్రయ లైసెన్స్ తీసుకునే నిబంధన వల్ల అమ్మకందారులకు కార్మికులకు భయాందోళన గురి చేసే విధంగా పనులు దూరం చేసే విధంగా ఉందని ఇలాంటి చర్యలు చేసే ముందు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించి చట్టాలు ఎన్ని చేసుకున్న అభ్యంతరం లేదని తెలిపారు. మహిళలు మాట్లాడుతూ దేశంలో లిక్కర్ బంద్ చేసి తర్వాత బీడీలు బంద్ చేయాలని డిమాండ్ చేస్తారు. కేంద్రంలో ఏదైతే మోడీ ప్రభుత్వం కోటా చట్టాన్ని తెచ్చింది, కోటా చట్టాన్ని 2003 దీని గురించి మా తెలంగాణ రాష్ట్ర బీడీ వర్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వేమనాడ పట్టణంలో ర్యాలీ అలాగే బీడీ కార్మిక ధర్నా ఎంఆర్ఓ జరిగింది. ఈ 2003 చట్టం ఎందుకు అధికొచ్చిందంటే ఈ 2003 చట్టమే ఒకప్పుడు పురేగుర్తు వచ్చింది. ఆ పురేగుర్తుతోనే కార్మికులు 2 నెలలు చాలా పోరాటం చేసి సాధించుకున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్త చట్టం వచ్చింది. ఎందుకన్నా ఒక పాన్ షాప్ పెట్టుకుంటే 10 దాకా బిడీలు ఏవైతే 20 బిళ్ళ కట్ట, 15 బిళ్ళ కట్ట, 10 బిళ్ళ కట్ట, 18 బిళ్ళ కట్ట అమ్ముకుంటే లైసెన్స్ కావాలట. ఈ లైసెన్స్ తీసుకుంటే మళ్ళా ఈ ముద్ర ఈ స్టాంపులు ఉండదు. ఈ బీడీ ప్యాక్ చేస్తే ఈ ప్యాక్ వద్దు వట్టి బిడ్డ ఉండాలట. ఈ వట్టి బిడ్డ ఉంటే ఈ బీడీ చేసేవాళ్ళు నష్టపోతారు. బీడీ ఉత్పత్తి సేట సేట్లు ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కంపెనీలు బంద్ చేసుకుంటారు. ఇప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దుపరుస్తూ ఇప్పుడు బీడీలు కూడా తీసేసే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు చెప్పదలుచుకున్నాం, అయ్యా అసెంబ్లీ నడుతుంది, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇక్కడ సారిగా ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మేము ఇప్పుడే ఒక్కడే విన్నపం కార్మికుల పక్షాన మేము చేస్తున్నాం. మీరు కూడా ఈ అసెంబ్లీ నడుతుంది కాబట్టి ఈ అసెంబ్లీ ఈ తీర్మానం చేసి మీరు చర్చించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పూట చట్టాన్ని పెట్టిందో ఆ పూట చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగాలని చెప్పి మీ తరఫున మీరు కూడా చెప్పాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర బీడీ వర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. బీడీ కార్మికులు నష్టపోతారని మమ్మల్ని నష్టపెట్టకండి సార్. మీరు ఎందుకంటే మేము చేయబట్టే మీరు అందరు గెలుస్తుండ్రు, మేము చేయబట్టే మీరు ప్రతిదీ బీడీ కార్మికుల మీదనే పడుతుంది, కానీ మంది మీద లేదు, దేని మీద లేదు సార్. బీడీ కార్మికుల మీద పడ్డట్టు మంది ఎందుకు బంద్ చేయరు సార్? మరి బీడీలు బంద్ చేసినట్టు మంది కూడా బంద్ చేయాలి కదా సార్? బీడీలు తాగితే నష్టపోతున్నప్పుడు 12 ఏళ్ల పోరం నుంచి 70 ఏళ్ల ముసలం దాకా మందు తాగుతుండు, కూలి చేసినోడు వాడు రూపాయి కూడా ఇంటికి కూలి కొంచెం పోతలేడు. మరి పిల్లల్ని భార్య పిల్లల్ని వాడు మందు తాగుతుండు, భార్య పిల్లల్ని చేస్తలేడు. మరి వాళ్ళు చచ్చిపోతలేరా సార్? బీడీల చేతను చచ్చిపోతున్నామా? ఒక్కొక్క ఇంట్లో బీడీలు చేసుకుంటా పోరాలని చదువుకుంటున్నాం, మొగన్ని కూడా చాతున్నాం, తాగుబోతు మొగన్ని కూడా. మరి బంధు బంద్ చేయండి సార్, బంధు బంద్ చేస్తే మేము బీడీలు బంద్ చేస్తాం. రాష్ట్రం మేము కేంద్రానికి విన్నప్పుడు చేసేది ఏంటంటే మందు బంద్ చేస్తే బీడీలు బంద్ చేయండి, మేము ఏదన్నా కూలి బంద్ చేస్తాం, గుట్కాలు బంద్ చేయాలి, ప్రతిదీ కూడా మందు బంద్ చేస్తే బీడీల మీకు రాను సార్. సిగరెట్లు తాగుతారా అని రోగం, బీడీ తాగుతా రోగం వచ్చిందా సార్? మీరు ఎట్లా చెప్తున్నారు సార్? రోగం వస్తుందని సిగరెట్ రాదా సార్ రోగం? మరి ప్రతి ఒక్కదానికి వస్తా సార్. మా బీడీలది కొంచెమే, మీ సిగరెట్ మా బీడీలది 1 ఇంచ్ బంధం ఉంటాయి, మీ సిగరెట్ 5 ఇంచులు ఉంటాయి సార్. దానికి మీరు ఆలస్యం చేసి మా బీడీ పరిశ్రమ కాపాడాలని వినోద పని చేస్తున్నాం సార్. మా